నమస్తే, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. వేములవాడ గ్రామీణ మండలం నూకలమరి గ్రామంలో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవనం భూమి పూజ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ నిర్వహించిన అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ, రెండు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అన్ని పిహెచ్సిలలో వేములవాడ 100 పడకల ఆసుపత్రికి అనుసంధానం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పించి పేద ప్రజలకు పూర్తిస్థాయి ఉచిత వైద్యాన్ని అందిస్తామని అన్నారు. అనంతరం నూకలమరి గ్రామంలో ఉన్న ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను సందర్శించిన అనంతరం శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం తరఫున 2 కోట్లతో పాటు సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా 1 కోటి రూపాయల నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పరిశీలన సందర్భంగా విద్యార్థులను కలిసి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ జడ్పీటీసీ వాణి తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమానులు, గ్రామ సర్పంచ్ తిరుపతి ఎంపీటీసీ శంకరవ్వ, సహకార సొసైటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు ఉన్నారు. కోర్టు ప్రాంతం ప్రపోజ్ చేసిన ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ పెట్టుకుని ఆ కోర్టు రూపాయలతో అచ్చిన పని కూడా మనం ఓడేసుకుంటాం మన గ్రామం నుంచి. ఇక బుడకుంటూలం వచ్చే ముందు మీరు రైతులు చనిపోయింది రామా, 6 రైతులు 40 చనిపోయింది, కారుకి ఇచ్చినాను, కారుకి అడ్డం వచ్చినాను, నేను నా కారు ఆపి వాళ్ళు సందాయించి ఇక వచ్చిన వింటున్నారా, గాలి మాకు వాళ్ళకు ఉన్న పనకు అని చెప్పారు. కాబట్టి మాకంటే మంచిగా పనిచేయండి, మాకంటే నియోజకవర్గం పనిచేయండి, మాకంటే గొప్పగా పనిచేయండి. తీసుకొచ్చి ప్రజలు మిమ్మల్ని కూడా ఆలోచిస్తారు. మీకు అది శాంత కాదు కాబట్టి కాలు కథం తీరుతుంది, శాంత కాదు వాళ్ళు కాబట్టి మీరు ఎట్లా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి రాజకీయాలు పక్క పెడదాం, కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. పవిత్ర కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనం, కోడిముక్కుల కోసం భక్తులు వేలాదిగా తరలి రావడం వల్ల అధికంగా రద్దీ ఏర్పడింది. వేకువజాము నుండే స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడం వల్ల ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కాగా కార్తీక మాసం సందర్భంగా మహిళా భక్తులు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. అంతేకాకుండా ఆలయం లోపల గండదీపం వద్ద నూనె పోసి తమ ఇష్ట దైవాన్ని కొలిచారు. అనుబంధ ఆలయాలు అయిన శ్రీ భీమేశ్వర ఆలయం, నగరేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ వాతావరణం అధికంగా కనిపించింది. రైతులను దగ్గర చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బడ్నలింగంపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారం పరిశీలించారు. అక్కడ రైతులను ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఎదుట మాట్లాడుతూ, గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తరలించినప్పటికీ తూకం వేయడం లేదని, అన్ని రకాల నాణ్యత ప్రమాణాలు పాటించినప్పటికీ కొత్త కొత్త నిబంధనలతో తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. రానున్న యాసంగిలో వడ్లు అని చెప్పడం సిగ్గుచేటు అని మల్లు రవి పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులను వరి పంట వేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాత్రి పగలు తేడా లేకుండా ఇంటిని వదిలిపెట్టి నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల ఉసురు ప్రభుత్వానికి తగిలి కూలిపోతుందని పేర్కొన్నారు. మల్లు రవి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, నేతలు సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, నరసయ్య, మరి శ్రీనివాస్ రెడ్డి, షేక్ గౌస్, గిరిధర్ రెడ్డి, లింగం గౌడ్, గండు శ్రీనివాస్, కొత్తపల్లి దేవయ్య రైతులు ఉన్నారు. సిరిసిల్ల 2వ వార్డు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో అభివృద్ధి పనులు ప్రారంభం. సిరిసిల్ల పట్టణంలోని 2వ వార్డు పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ కళాచక్రపాణి భూమి పూజ నిర్వహించారు. పేదింటి సొంత కళలను సహకారం చేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 2 పడక గదుల ఇండ్ల పథకం వల్ల అనేక మంది సొంతింటి కళ నెరవేరిందని పేర్కొన్నారు. మంత్రి కె తారక రామారావు సహకారంతో 2వ వార్డులో నిర్మించిన 204 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,53,00,000 నిధులతో ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని పెందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య పేర్కొన్నారు. సోమవారం రోజున చందుర్తి మండలం మరిగడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బండ నరసయ్య, చంద్రకళ ఉపాధ్యాయ దంపతులు విరాళంగా అందజేసిన 20,000 రూపాయల విలువైన ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను పంపిణీ చేశారు. గత 4 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పునఃప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించి బలోపేతం చేయడానికి సహకరించాలని అన్నారు. అనంతరం బండ నరసయ్య, చంద్రకళ, ఉపాధ్యాయ దంపతులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి, ప్రధానోపాధ్యాయులు సంపతి రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ నేరెళ్ల బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా పాఠశాలకు ఎప్పుడు కూడా విన్నంటూ ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరిజనవాడ స్కూలు మరి ఇది ఇంగ్లీష్ మీడియంలో శాంక్షన్ కావాలని నా తరఫు నుంచి నేను కూడా కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్పడం జరిగింది, సేవ్స్ సంస్థ ద్వారా 1,00,00,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మండలానికి కూడా 20,00,000 అమలు కావడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్స్ ప్రత్యేకంగా అవి స్కూల్కు మాత్రమే కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. మరి మా తరఫు నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక స్కూళ్ళకు కానీ హై స్కూళ్ళకు కానీ మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసం అని అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి కానీ ఎంపీటీసీ ఇచ్చుకుంటున్నారు. మరి వాళ్ళ తరఫు నుంచి కూడా మరి తల్లిదండ్రులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి నా తరఫు నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హుజూరాబాద్ బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు, ఎర్రం మహేష్. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ నేత, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రం మహేష్ మాట్లాడుతూ, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన నిజాయితీ తీర్పును జీర్ణించుకోలేకే మతి భ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, శాసనసభ్యులు ఈటెల రాజేందర్పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఒక కుటుంబం కోసం బలవుతుందని, ఎందరో విద్యార్థులు తమ ప్రాణ త్యాగాలు చేసుకుని సాధించుకున్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో మునిగిపోయిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, రుణమాఫీ, దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాల కల్పన వంటి హామీలు మరిచిపోయి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నేతలు కనకయ్యచారి, మెరుపుల సంగీత తదితరులు ఉన్నారు. అహంకార ధోరణితో ఒక దొర గడిలో బందీ అయినటువంటి తెలంగాణ తల్లి, నీ దొర అహంకారంతో ఇలా ప్రశ్నించేవాళ్ళను మా నాయకులను మా బండి సంజయ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఎంకలు చేసి హైదరాబాద్ ప్రజలు సిగ్గులేదా అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని. ఇంకేం చేయాలి నేను? 100 గజాల వద్ద పాతరేస్తే గానీ ఈ తెలంగాణ సమాజానికి పట్టినటువంటి పీడ పోదు. ఎస్, తప్పకుండా ప్రశ్నిస్తాం బిడ్డ, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నీ అయ్యప్ప జాగిరి కాదు, ఇది నిజాం నవాబులకు వారసులుగా నువ్వు పరిపాలిస్తా అనుకుంటున్నావు. మీ అయ్యిచ్చిందో మీ తాత ఇచ్చిందో రాజరికం కాదు ఇది. ప్రజానీకం అందరం ఓట్లేసి గెలిపిస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలకు, ప్రజా అభిప్రాయానికి కట్టుబడాలి ఉండాల్సినటువంటి మీరు, ప్రతిపక్షాలకు విలువనియాల్సినటువంటి మీరు. ఇలా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తాం. మీరు మెక్కిన దాన్ని ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా? ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 40 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కదా. దేవుడు కరుణుడు మరి వర్షాలు పడి పెద్ద ఎత్తున పంటలన్నీ పంటలు పడితే కనీసం పండినటువంటి పంటను కొనలేనటువంటి దద్దమ్మలు మీరు కాకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని చెందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ పంతాలు ముందుకెళ్తా ఉన్నాం. కనుక ఏ విధంగా మాటలు మాట్లాడితే సహించలేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా టీపీసీ సారథి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ రథ సారథి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాల బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సారథ్యంలో తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీను, గజ్జల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, పెద్దిగారి శ్రీను, ఆరుట్ల మహేష్ రెడ్డి, తిరుపతి ఆంజనేయులు, నరసింహులు, కిషన్, భానుచందర్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరి వారు మళ్ళొక్కసారి వారికి శుభాకర తెలియజేస్తూ అధ్యక్షులు నిర్మల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మరి అలా విద్యార్థుల బలిదానాలతోటి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అధికారాన్ని చేపట్టినటువంటి కేసీఆర్ ఒక కుటుంబ పాలన, కుటుంబ అభివృద్ధిపైనే నడుస్తుంది. కానీ తెలంగాణ ఉన్న ప్రజలు బాగా బాధలో ఉన్నారు. మరి అలా బంగారు తెలంగాణ కాదు ఇది, ఇది బాలర తెలంగాణ అయిపోయింది. మరి ఏ ఉద్దేశం బట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు వడ్డెక్కడ చూస్తా ఖచ్చితంగా వడ్డు కొనాలి గట్టిగా వాదిస్తుండు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే 23లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చేయడానికి ప్రతి కార్యకర్త కూడా గట్టిగా ప్రయత్నాలు చేయాలి చూస్తూ ఉన్నారు. మరి వారు రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆయుషులతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి రోజున ఈ కార్యక్రమం నిర్వహించాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత 2 సంవత్సరాలుగా వారికి ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే మానివేసి ఇతర పనులకు వెళ్తున్నారని, ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, కేజీబీవీ మోడల్ స్కూల్లో టీచర్లను నియమించి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు మంద అనిల్ కుమార్, నేతలు గుండెల్లి కళ్యాణ్ కుమార్, జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, బాధవేణి, రావుపల్లి శ్రీకాంత్, అక్షయ్ రాకేష్, సందీప్ రాహుల్, సాయి కృష్ణ, సంధ్య, మౌనిక, శ్రీలత, సింధుజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఖాళీగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లెక్చరర్ ఎంఈఓ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయి. మరి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మరి రేషనలైజేషన్ పేరిట చాలా పాఠశాలలు కూడా విద్యార్థులు లేనటువంటి సంఖ్యతను మూసివేసినటువంటి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్టయితే మరి విద్యార్థులు ఎందుకు చేరారు? మరి పాఠశాలల్లో విద్యార్థులు సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు రావడం లేదు. మరి రేషనలైజేషన్ పేరుతో మరి పాఠశాల మూసేటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి మరి వెంటనే రేషనలైజేషన్ కూడా ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు జిల్లాలో నెలకొన్నటువంటి ప్రతి ఒక్క బస్ పాస్ సమస్య కూడా చాలా గ్రామాలలో విద్యార్థులు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక వృద్ధాశ్రమంలో పండ్లు పాలు పంపిణీ చేశారు. తమ నేత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని, అధికార పార్టీ దురాగతాలను ఎండగడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, జిల్లా కార్యదర్శి తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, గంగస్వామి, లచ్చయ్య, సత్యం, సురేష్, పవన్ గౌడ్, కిషన్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనుల్లో ఎన్నో పనులున్నా కానీ పనులను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఇంతపాటి కార్యకర్తలు వచ్చి ఈ విధంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరుల స్థూపం వద్ద కేక్ కట్ చేసుకొని, అదేవిధంగా వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ, అదేవిధంగా బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మండల కాంగ్రెస్ పక్షాన, కార్యకర్తల పక్షాన, గంభీరావుపేట ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ వారు రానున్న రోజుల లోపల ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో దానికి వ్యతిరేకంగా ప్రజల్లో మమేకమై కార్యకర్తలు నూతన రసాన్ని నింపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశ ఏదైతే ఉందో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆమిషలు కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై వారు చెప్పేటువంటి అడుగుజాడల్లో నడిచి రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ దేశంలో కార్యకర్తల పక్షాన హృదయపూర్వక జన్మదినోత్సవాన్ని తెలియజేస్తూ వారు ఇరన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ గంభీరావుపేట శ్రీ సీతాసామరావు వారి యొక్క ఆశీస్సులు, ఆ అల్ల ఆశీస్సులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం రోజున మండల శాఖ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. బైక్ ర్యాలీగా తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మీదేవికి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే దీనిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడప వెంకటేష్, రాజు, రవీందర్, కోలాకృష్ణ, క్రాంతి, మల్లారం, సంతోష్ రెడ్డి, హరిబాబు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. తగ్గించుకొని పెట్రోల్ డీజిల్ ను తగ్గించినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన కేసీఆర్ గారు కేంద్రంపై ఒక నిపం నెట్టి మేము తగ్గించాము, మీరేం చేసుకుంటారో చేసుకోరు, ఏ ధర్నాలు చేసుకుంటారో చేసుకోరు, పెట్రోల్ డీజిల్ పై వ్యాటును తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందో అదే విధంగా మీరు కూడా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబ్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రం ఏదైతే ఏవైతే తప్పుడు సమాచారాలతో తప్పుడు సోషల్ మీడియా సృష్టించుకొని పెట్రోల్పై డీజిల్పై కేంద్రం పన్నేంటి, ఢిల్లీ పెత్తనం ఏంటని మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంకెవరైనా కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించిన వ్యాట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్రం 10 రూపాయలు డీజిల్కి మరియు పెట్రోల్కి 5 రూపాయలు ఏదైతే తగ్గించిందో ఈ తగ్గింపును ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మర్యాదగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధించిన ప్రకారం అన్ని రాష్ట్రాల వారికి మీరు కూడా మెదుర్కొని పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగ్గించే
వ్యవహారం ఏదైతే మీరు మున్ముందుగా చేయకపోతే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీ ప్రభుత్వానికి కూడా. ఇలా కేసీఆర్ నాలుకేకి వస్తా ఏమోకి వస్తా అంటుండు, ఇలా నీ నాలుకేకి వస్తావా లేకుండా నీ ముక్కుకు వస్తారా, నువ్వు ఢిల్లీకి పోయి చేసే పెత్తనం ఏం లేదు, గల్లీలోనే నీ మీటర్ తిరుగుతలేదు అన్న విషయం కేసీఆర్ ను మరోసారి దృష్టించుకోవాలి. ఆ మాత్రం క్షమాపక్షంత ఉంటారు, లేదంటే మిమ్మల్ని క్షమించరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఖబర్దార్ కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.